జెంటిల్మెన్ చిత్రం నుంచి ఇటీవలే రోబో రెండు వరకు ఎన్నో భారీ చిత్రాలు తీసిన శంకర్ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు అన్ని కోర్టు నోటీసులు ఒకటి ఆ మధ్య భారతీయుడు రెండు షూటింగ్ సందర్భంగా యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ లో ఒక సహాయ దర్శకుడితో సహా నలుగురు చనిపోయారు ఆ కేసు నడుస్తున్న సందర్భంగా ఆ షూటింగ్ ఆగిపోయింది అది జరిగి చాలా రోజులైంది ఆ తర్వాత రెండు కొత్త చిత్రాలు శంకర్ అంగీకరించినట్టుగా వార్త వెలువడింది అదేమిటంటే ఒకటి అపరిచితుడు చిత్రం హిందీలో నిర్మాణం రెండవది తెలుగులోకి ఆయన ఆగమనం దిల్ రాజు నిర్మాతగా భారీ ఎత్తున రామ్ చరణ్ తేజ హీరోగా తెలుగులో సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు దానికి శంకర్ దర్శకుడని ఈ వార్తలు వెలువడగానే భారతీయుడు రెండు చిత్ర నిర్మాత గుండె గుబేలు మంది ఎందుకంటే అప్పటికే ఆ చిత్రం సగం కూడా పూర్తి కాలేదు అది పూర్తి కాకుండానే మరో రెండు సినిమాలంటే శంకర్ సినిమాలంటే చాలా కాలం పడుతుంది సంవత్సరం రెండు సంవత్సరాలు అట్లాగా వీళ్ళు భారీ ఎత్తున ఫైనాన్స్ తీసుకునే దానికి వడ్డీలు కడుతూ ఉండాలి సినిమా పూర్తి కాకుండా ఇలా వడ్డీలు కడుతుంటే అసలే నష్టం వస్తే ఇంకా ఎక్కువ నష్టం వస్తుందని నిర్మాతల భయం అందుకనే భారతీయుడు రెండు చిత్ర నిర్మాత కోర్టుకు వెళ్ళాడు నా సినిమా పూర్తి కాకుండా శంకర్ మరో రెండు చిత్రాలు అంగీకరించాడు అలా జరగడానికి వీల్లేదు నా సినిమా పూర్తి అయిన తర్వాతనే ఆ రెండు సినిమాల్లో ఆయన టేకప్ చేయాలని అక్కడితో అదొక సమస్య అయితే మరో సమస్య శంకర్కి ఎదురైంది ఏమిటంటే అపరిచితుడు చిత్ర నిర్మాత నుంచి ఆ చిత్ర నిర్మాత అపరిచితుడిపై అన్ని రైట్స్ నాకున్నాయి అలాంటిది నా అనుమతి లేకుండా శంకర్ అపరిచితుడి చిత్రాన్ని హిందీలో ఎలా తీస్తాడు అని అక్కడి నుంచి మరో కోర్టు నోటీసు ఇలా శంకర్ కు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతూ వచ్చింది దక్షిణ భారతదేశంలో దర్శకుడు శంకర్ కు ఒక ప్రత్యేకత ఉంది అది ఏమిటంటే ఆయన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా పది కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్న దర్శకుడిగా అంటే అంతవరకు అంత పారితోషికం తీసుకున్న దర్శకుడు ఎవరూ లేరని అంటారు ఉత్తరాదిలో ఉండొచ్చు కానీ దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకున్న దర్శకుడిగా శంకర్ రికార్డుకి ఎక్కాడు ఏమిటి ఆయన ప్రత్యేకత అంటే మనం జెంటిల్మెన్ చిత్రం నుంచి చూడాలి జెంటిల్మెన్ చిత్రం ఆయన దర్శకత్వం చేయడానికి ముందు అతని పరిస్థితి ఏమిటంటే అప్పట్లో అతను డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు చేసిన తర్వాత బిఈ చదవాలని ప్రయత్నం చేస్తే బోర్డు అంతా డొనేషన్ అడిగారు అడిగితే చదువు కొనుక్కోవడం ఏమిటి అని చెప్పి ఆయన అందుకు ఇష్టపడకుండా సినిమా రంగం వైపు మళ్ళీ ఎస్ఏ చంద్రశేఖర్ అనే దర్శకుడి దగ్గర సహాయ దర్శకుడిగా చేరాడు ఎస్ఏ చంద్రశేఖర్ అంటే ఎవరో కాదు ఇప్పుడు తమిళంలో అగ్రశ్రేణి కథానాయకుల్లో ఒకడైన విజయ్ తండ్రి గారు ఆ తర్వాత శంకర్ పవిత్రన్ అనే మరో దర్శకుడి దగ్గర కూడా సహాయకుడిగా పనిచేశాడు ఆ తర్వాత జెంటిల్మెన్ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది ఆ చిత్ర వెనకాల ఒక నేపథ్యం ఉందని ఆయనే చెప్పారు ఒకసారి అదేమిటంటే ఒక విద్యార్థి కళాశాలలో సీటు కోసం తనకు సీటు దొరకలేదని వికలాంగుల కోటలో అయితే సీటు దొరుకుతుందని తెలిసి తన వేలు తానే నరుక్కుని అప్పుడు ఆ సీటుకి దరఖాస్తు దరఖాస్తు చేసుకున్నాడనే వార్త పేపర్లో వచ్చింది అది చదివి చాలా మూవ్ అయ్యాడు శంకర్ తనకు బీఈలో సీట్ దొరకలేదు ఈ విద్యార్థి ఇలా చేశాడు మన విద్యా విధానం ఇలా ఉంది అని చెప్పి ఆ బాధతో ఆ నేపథ్యాన్ని తీసుకుని జెంటిల్మెన్ కథ తయారు చేసుకున్నట్టుగా చెప్పాడు ఓ సందర్భంలో ఆ సినిమా తమిళంలో ఘన విజయం సాధించింది తెలుగులోనూ విజయం సాధించింది అది తమాషా ఏమిటంటే దాన్ని హిందీలో తీస్తే చిరంజీవి నటించిన చిత్రం అది మహేష్ భట్ దర్శకత్వం కానీ అక్కడ ఫెయిల్ అయింది జెంటిల్మెన్ తర్వాత వరుసగా శంకర్ విజయాలు సాధిస్తూ వచ్చాడు కాదలన్ అని తమిళంలో తీస్తే అది ప్రేమికుడుగా మంచి విజయం సాధించింది అలాగే భారతీయుడు కమల్ హాసన్ కి శంకర్ కి మంచి పేరు తీసుకొచ్చిన చిత్రం సినిమాలు వినోద ప్రధానమైనవే కానీ అంతర్లీనంగా ఏదో ఒక సాంఘిక సమస్య ఉంటే అది మంచిదే అని భావిస్తాడు శంకర్ అలా అని సందేశాలు ఇస్తున్నట్టుగా ప్రోపగండ చేస్తున్నట్టుగా సినిమాలు ఉండకూడదని వినోదాత్మక అంశాలు భారీ ఎత్తున చూపిస్తే జనం ఆసక్తిదాయకంగా సినిమాలు చూస్తారు అప్పుడు మెసేజ్ని కూడా రిసీవ్ చేసుకుంటాడని ఆయన వాదం అందుకనే ఆయన ఏ సినిమా తీసినా కూడా ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ కథ మాత్రం పాతదిగానే ఉంటుంది కానీ భారీ హంగులతో ఆ సినిమా మెస్మరైజ్ చేస్తుంది ప్రేక్షకుల్ని అట్లాగా అయితే అన్నీ ఆయన సినిమాలు విజయవంతం అవుతాయనే గ్యారెంటీ లేదు ఉదాహరణకు ఒకరోజు ముఖ్యమంత్రి అనే కథాంశంతో అర్జున్తో సినిమా తీశాడు అది తమిళంలో విజయవంతమైంది కానీ నాయక్ పేరుతో అనిల్ కపూర్ హీరోగా హిందీలో తీస్తే అక్కడ ఫెయిల్ అయింది అభిరుచులనేవి అన్ని ప్రాంతాల్లోనూ అన్ని చోట్ల ఒకేలా ఉండవనేది శంకర్ చిత్రాల్లో అప్పుడప్పుడు రుజువవుతూ ఉంటుంది శంకర్ గురించి నేను విన్న అభియోగాలు ఏమిటంటే మొదటిది ఆయన భారీతనంతో ఎక్కువ సీన్లు తయారు చేసుకుని వాటిని అన్నిటినీ తీసిన తర్వాత చాలా సీన్లు ఎడిటింగ్ టేబుల్లో రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి అది ఆ విధంగా నిర్మాతకి ఎంతో నష్టం వాటి అది నాకు ఎలా తెలిసిందంటే అందుకు నేను కూడా ఒక ఉదాహరణ ఒకసారి ఏమైందంటే భారతీయుడు సినిమా షూటింగ్ మేము పనిచేసే చంద్రమామ బిల్డింగ్స్ ఆఫీసు సమీపంలో శరవణ భవన్ అనే హోటల్ ఉంది ఆ హోటల్కి ఓ సాయంకాలం మేము మిత్రులతో కలిసి టిఫిన్ చేయడానికి వెళితే అక్కడ షూటింగు వాతావరణం కనిపించింది లోపలికి వెళితే అక్కడ కమల్ హాసన్ మారువేషంతో ఉన్నాడు ఇంకా కొందరు తమిళ జర్నలిస్టు మిత్రులు ఉన్నారు కమల్ హాసన్ ఎదురుకుంటూ వచ్చి పలకరిస్తూ నన్ను గుర్తుపట్టారా అని అన్నాడు అప్పుడు తెలిసింది అది శంకర్ చిత్రం షూటింగ్ వాతావరణం అని కానీ అక్కడ శంకర్ లేదు ఆశ్చర్యం ఏమిటంటే మరో యూనిట్లో శంకర్ ఇంకొక చోట డైరెక్షన్ చేస్తున్నాడని ఇక్కడి సన్నివేశాల బాధ్యత అసోసియేట్ డైరెక్టర్గా అప్పచెప్పాడని అప్పుడే ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే కమల్ హాసన్ ఆ సినిమాకి హీరో హీరో సన్నివేశాలని సాధారణంగా డైరెక్టరే డైరెక్ట్ చేస్తూ ఉండాలి అలాంటిది అసోసియేట్కి అప్పచెప్పి అక్కడికి వెళ్ళడం ఏమిటా అని కానీ ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే చిన్న సీన్ కాబట్టి డైరెక్టరు కమల్ హాసన్తో చెప్పి అక్కడ వెళ్ళి ఉంటాడని అనిపించింది ఆ సన్నివేశం ఏమిటంటే భారతీయుడుగా తను చేస్తున్న పనుల గురించి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఆయనే మారువేషంలో వచ్చి అక్కడ కూర్చొని జనం మాట్లాడుకున్నది వింటూ ఉన్నట్టుగా సన్నివేశం తీస్తున్నారు మమ్మల్ని కూడా టిఫిన్ చేస్తూ కూర్చోమన్నట్టుగా అక్కడ చెప్పారు ఆ సన్నివేశంలో ఇద్దరు ముగ్గురు తమిళ జర్నలిస్టులు మాట్లాడుకోవడం ఆయన కమల్ హాసన్ వింటూ ఉండడం ఆ సన్నివేశాలన్నీ తీశారు తర్వాత ఇది బాగానే ఉంది ఈ జర్నలిస్టులు కనిపిస్తారు అని చెప్పి సినిమా అయిపోయిన తర్వాత చూస్తే అసలు ఆ సన్నివేశమే లేదు కారణం ఏంటని అంటే అబ్బో మీరు దీనికే ఆశ్చర్యపోతున్నారు శంకర్ తీసిన చాలా సన్నివేశాలు అలాగా ఎడిటింగ్ టేబుల్లో మిస్ అయిపోతూ ఉంటాయి అని ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అలాగా మిస్ అయిన సన్నివేశాలు వాటికైనా ఖర్చుతో అయితే ఒక నాలుగైదు చిన్న బడ్జెట్ తమిళ చిత్రాలే తయారవుతాయని ఓ దర్శకుడు చెప్పాడు అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఇంత వృధా ఎందుకు అవుతుంది ఇలా చేస్తే నిర్మాతకి ఎంత నష్టం కలుగుతుంది అని అందుకనే మనకి అప్పుడు కేవీ రెడ్డి గారు జ్ఞాపకం వచ్చారు ఆయన ఎలాంటి సన్నివేశాలు సినిమాకి ముఖ్యమో అవన్నీ రాసుకుని ఫుటేజ్తో సహా ఆ సినిమాలు అప్పుడు తయారు చేసేవారంటే ఎంత బడ్జెట్ మిగిలేదు ఆ విధంగా నిర్మాతకి ఎంత మేలు కలిగేదని కానీ ఇప్పుడు శంకర్ గారి ఉదాహరణ చూస్తే ఇంత దారుణమైన వృధా ఖర్చులు ఆయన సినిమాలకు ఉంటాయని చెప్పిన తర్వాత ఆశ్చర్యం కలిగినా కాస్త విచారం కూడా కలిగింది సినిమా హిట్ అయితే ఇవన్నీ లెక్కలోకి రావనుకోండి కానీ ఫెయిల్ అయితే నష్టం అధికమవుతుంది కదా ఏది ఏమైనా శంకర్ తెలుగు చిత్రరంగానికి రావడం అనేది ప్రత్యేకించి చెప్పుకోదగ్గ విషయం గతంలో మణిరత్నం గారు కూడా గీతాంజలి చిత్రంతో తెలుగు చిత్రరంగ ప్రవేశం చేశారు అయితే ఈ అగ్రదర్శకులు భారీతనం చూపించడంలో ప్రత్యేకత చూపిస్తున్నారు కానీ వీళ్ళు క్రియేటివిటీలో ప్రత్యేకత చూపిస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం అంటే భారీతనంలో క్రియేటివిటీ ఉండదా అంటే ఏమాత్రం ఉండదని నా అభిప్రాయం ఎందుకంటే ఒక సినిమాలో భారీ ఎత్తున పాట చిత్రీకరణ అంటే అది ఆర్ట్ డైరెక్టరు నృత్య దర్శకుడు వాళ్ళంతా క్రియేట్ చేసి దాన్ని ఆ భారీతనాన్ని చూపిస్తారు అట్లాగే ఫైట్స్లో ఫైట్ మాస్టర్లు చూపిస్తుంటారు ఇక ప్రధాన సన్నివేశాల్లోనే దర్శకుడు ప్రమేయం ఉంటుంది కానీ తక్కునివన్నీ కూడా అలా జరిగిపోతూనే ఉంటాయి మరి ఇక ఇంత పారితోషికం తీసుకున్న దర్శకులు తమ సృజనాత్మకత ఏమిటో చూపించాలి కానీ భారీతనం అని చెప్పి జనాన్ని మెసమరైజ్ చేస్తూ సినిమాని ఒక జోదంగా చేయడం అనేది ఎంతమాత్రం మంచిది కాదని నా అభిప్రాయం అయితే చాలామంది అంటారు సినిమా వినోదం కదా దాంట్లో ఇవన్నీ ఏమిటి ఆ ఆకర్షణ అనేది ఎలాగూ ఒక పాట మామూలుగా మన దేశంలో తీసే బదులు విదేశంలో తీస్తే అదొక ఆకర్షణ అలా జనం దాన్ని మెచ్చుకుంటారు అది సినిమాకి ప్లస్ అవుతుంది కానీ అలా భారీగా ఖర్చు పెట్టడం అనేది సినిమాకి మంచిది కాదని ఎలా చెబుతారని వాదించే వాళ్ళు ఉన్నారు సినిమా దర్శకుడు అనేవాడు ప్రతిసారి భారీతనం మీద ఆధారపడకూడదు తన క్రియేటివిటీ మీద ఆధారపడి చిన్న బడ్జెట్లో గొప్ప సినిమా తీస్తే అది ఒక ప్రత్యేకత కానీ కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఇంత గొప్ప సినిమా భారీ ఎత్తున తీశానని చెప్పుకోవడంలో అదేం ప్రత్యేకత అని నా అభిప్రాయం మీరు కూడా సినిమాలు చూస్తుంటారు చిన్న బడ్జెట్ సినిమాలు చాలా ఇంట్రెస్టింగ్గా తీసిన సినిమాలు చూస్తుంటారు అలాగే భారీ ఎత్తున తీసిన సినిమాలు చూస్తుంటారు కానీ దర్శకుడు క్రియేటివిటీకి ఆస్కారం కల్పించే సినిమాలు గొప్పవంటారా లేదా ఇలా భారీ ఎత్తున ఖర్చు పెట్టి శంకర్ లాంటి దర్శకులు తీసే సినిమాలు గొప్పవంటారా మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తే అది అందరం డిస్కస్ చేసి కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా